పెదపూడి మండలం గొల్లల మామిడాడ గ్రామంలో చోటు చేసుకున్న హత్య కేసులో నిందితులను అరెస్ట్ చేయడం జరిగిందని జిల్లా అడ్మిన్ ఎస్పీ కరణం కుమార్ వెల్లడించారు. సర్పవరం పోలీస్ స్టేషన్ లో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో నిందితులను ప్రవేశపెట్టి కేసు దర్యాప్తు వివరాలు వెల్లడించారు. పువ్వూరు ఇంద్రారెడ్డి అనే వ్యక్తిని, అలాగే రామ్ సుబ్బారెడ్డిని, ద్వారంపూడి సూరిచంద్రారెడ్డి వ్యక్తుల్ని కొట్టి గాయపరిచి ఇంద్రారెడ్డి చావు కారకైన ఆ రోజు రాత్రి యాక్చువల్గా సాడి ఆనందరెడ్డి అని చెప్పి చనిపోయి డిసీజ్ తాలూకా మేనారెడ్డి ఏవన్ పూర్ణారాయణ రెడ్డికి గొడవైంది. ఒక అమ్మాయి విషయంలో కాల్ రికార్డ్ చేసేటటువంటి దాంట్లో గొడవ అయ్యి ఆనందరెడ్డిని పూర్ణారాయణ రెడ్డి కొట్టడం జరిగింది. ఆ కొట్టిన వెంటనే అతను ఏం చేశాడంటే వాళ్ళ మేనమైన ఇంద్రకాంత్ రెడ్డికి ఇంద్రారెడ్డి దగ్గరికి వెళ్ళి ఇలా కొట్టాడని చెప్పాడు. ఇంద్రారెడ్డి ఏం చేశాడంటే తన తాలూకు అనుచరులైనటువంటి రామ్ సుబ్బారెడ్డి మిగతా వాళ్ళందరినీ తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళి అడగడానికి వెళ్ళారు. వెళ్తే ఆ సమయంలోనే వాళ్ళిద్దరికీ జరిగిన ఘర్షణలో మేడపాటి సూర్యనారాయణ రెడ్డి కత్తితో దాడి చేసి ఇంద్రకాంత్ రెడ్డిని ముందు చంపడం నడపడం జరిగింది. అలాగే వాళ్ళ తల అనుచరులు మిగతా ముద్దాయిలు అందరూ కలిసి మిగతా రామ్ సుబ్బారెడ్డిని, అలాగే సూర్యచంద్రారెడ్డిని కూడా గాయపరచడం జరిగింది. వాళ్ళిద్దరూ సర్వైవ్ అయ్యారు. రామచంద్రారెడ్డి అండ్ రామ్ సుబ్బారెడ్డి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు, కానీ ఇంద్రారెడ్డి స్పాట్లోనే చనిపోయడం జరిగింది. దానిపై పెదపూడి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది. పోలీస్ ఇమీడియట్గా అదే అర్ధరాత్రి డిఎస్పీ గారు, ఎస్ఐ గారు అందరూ సీన్కి వెళ్ళి గాయపడిన వ్యక్తులు అందరినీ ఇమీడియట్గా హాస్పిటల్ తరలించారు. అలాగే ముద్దాయి గురించి చాలా కష్టపడ్డారు, ఎందుకంటే ఈ విషయంలో ఈ ముద్దాయిలు చేసిన తర్వాత ఈ ముద్దాయిలు తప్పించుకోవడానికి చాలా గ్రామాలు తిరిగారు, చాలా ఊళ్ళు కూడా వెళ్ళారు. కానీ మన రూరల్ సీఏ మురళీకృష్ణ గారు వాళ్ళ టీం చాలా చాకచక్యంగా వాళ్ళని కొలవేసి పట్టుకున్నారు. జరిగింది ఈరోజు అందరి ముద్దాయిల్ని అరెస్ట్ చూపించి నిన్న అరెస్ట్ చేశారు. వాళ్ళ దగ్గరటువంటి మారణాయుధాలు కూడా వసపరచుకోవడం జరిగింది.